அம்மா, தேவோட காப்பண்ணுவே. ஸ்ரீராந்திரம் பிரசனம் ஆஞ்சனே, ஸ்ரீராந்திரம் பிரசனம் ஆஞ்சனே, ஸ்ரீராந்திரம் பிரசனம் ஆஞ்சனே. அம்மோ, மல்லி 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 பாவே. அம்மோ, அம்மா, இரவே இரவே இரவே. அம்மா, இரவு தாட்டிசன், இரவு தாட்டிசன். ஆ, இவர் ஆட்டில் கதா. ஆ, அம்மா, ஸ்ரீராந்திரம் பிரசனம் ஆஞ்சனே. அம்மா, ஸ்ரீராந்திரம் பிரசனம் ஆஞ்சனே, ஸ்ரீராந்திரம் பிரசனம் ஆஞ்சனே, ஸ்ரீராந்திரம் பிரசனம். ஆ, அம்மா, இரவே. அம்மா, இரவே. ஆ, மெல்லி மெல்லி. ஆ, மிளகல்றா. அம்மோ, ஏய் பாபா. அம்மோ, மல்லினா. அம்மா, தேவிட. நம்ம கேள்றா, படிக்க மாட்டாதுவா, ஃபாஸ்ட் கேள்வி பார்த்தா போ. இரவே. ஆ, இரவே இரவே. அம்மையா. அம்மோ, இதேண்டி இந்த பக்கம் நீ செல்லிந்து பாபோய். ஐ பாபோய், மெல்லி கேள்றா ரே. அம்மோ, ஐ பாபோய், ஏன் டெலகல போத்தாரு. அம்மோ, அரே ஆகோ. ஆ, ஆகோ, வெளியே போத்தான். ஆ, அம்மையா. அம்மன், தேவுடா. அம்மையா. அம்மோ, மெயின் ரோடு வந்து சந்திரன் சொல்லி போதும். எக்கடி பார்த்தோம். அம்மையா. அம்மோ, ஐ பாபு, ஏன்னு பெத்த பல்ல லானுக்கு வச்சே சந்திரன் கூட. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఒరే నువ్వు తినగలరా తినగలరా అని. నన్ను తినేసేవాడు. నేను తినగలితే సరిపోతుందా? అందరూ తినగా వెళ్ళాలి కదా. నాకు ఈ బండొద్దు, నాకు ఈ బండొద్దు, నాకు ఈ బండొద్దురా బాబో, నాకు ఈ బండొద్దురా బాబో, నాకు ఈ బండొద్దు, నాకు ఈ బండొద్దు, వద్దు నాకు ఈ బండి. సార్, మీకు ఇప్పుడు నేను చూపించబోయే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే, ఆ ఓనర్ అసలు భూమి మీదే ఉన్నాడు సార్. అంటే పైకి పోయాడా? అంటే నా ఉద్దేశం అది కాదు సార్, ఎప్పుడు గాల్లోనే ఉంటాడని. అదే విమానంలో. ఓ, విమానంలో తిరుగుతుంటాడా? అంటే వాస్తవం అని పర్లే కదా సార్. మీరేం కంగారు పడద్దండి, ఐ ఆమ్ ది బెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్ దిస్ ఏరియా. మీరు బెస్ట్ ఇల్లు చూపించకపోతే మీ నా చెప్తాను అనుకోటండి. ఓకేనా? పదండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ లో ఉంది కదా. అమ్మో, నా కళ్ళు, నా కళ్ళు. ఏమైంది సార్? ఇక్కడ నుంచి చూస్తేనే కళ్ళు తిరిగా అంటే, రేపు పొద్దున అక్కడ నుంచి చూసాను అనుకో, నేనే తిరిగి పడిపోతా. అమ్మో, నా భయం వేస్తుంది. వద్దులేండి సార్, అసలే మీరు నా కస్టమర్, మీకు ఇంకో కిల్లు చూపిస్తాను. పదండి. ఈ పక్క ఏరియాలోనే అక్కడ. అమ్మో, కళ్ళు. అది గ్రౌండ్ ఫ్లోర్ లోనే సార్, ఏం పర్లేదు సార్. బ్రహ్మాండమైన ఇల్లు. ఏ మామిడి చెట్టు ఎన్ని రోజులైంది పాతి? ఒక రెండేళ్ళు అయింటా సార్. రెండేళ్ళ? అదేంది అంతే అండి. నాకు అదే అర్థం కావట్లేదు సార్. రోజు నీళ్ళు వేస్తున్నారు కానీ ఎందుకు అంటుందో అర్థం కావట్లేదు. ఏంటి, నీళ్ళు వేస్తున్నా కానీ ఎదగట్లేదా? అంటే వాటర్లో కెమికల్ ఉందా, మట్టిలో కెమికల్ ఉందా? అమ్మో, ఉంటే వాటర్లో ఉన్న ప్రాబ్లం ఉండాలి, లేదా మట్టిలో ఉన్న ప్రాబ్లం ఉండాలి. నేను ఇక్కడికి వస్తే నాకు ప్రాబ్లం వచ్చేస్తుంది, నేను రాను సార్. ఆ ప్రాబ్లం గురించి మనకి ఎందుకు కానీ ఇల్లు బ్రహ్మాండంగా. నాకొద్దు ఇల్లు, నాకొద్దు. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, నేను రాను. వద్దు వద్దు సార్. సార్ సార్ సార్, ఒరే జాగ్రత్త రా, కొమ్మలు అని పడిపోయాం ఇంకో మనం చచ్చిపోతాం రా, జాగ్రత్త. అమ్మా, ఏ జాగ్రత్త, నాడు కింద రాళ్ళు అవి ఉన్నాయి సార్. ఈ ఏరియాలో ఇల్లు చాలా బాగుంటాయి సార్. ఏరియాలో మీకు బాగా నచ్చుతుంది ఈ ఏరియాలో. నేను ఇక్కడ రాను సార్. ఏమైంది సార్? అర్జుడు, ఆ వైర్లు ఏంటి ఒకదాని చుట్టూ ఒకటి అలా కట్టేశారు? అమ్మో, అవి కింద పడి నా కాళ్ళు చుట్టుకొని నేను షాక్ కొట్టి చచ్చిపోతే. అమ్మో, నేను ఏరక రానమ్మా. రోడ్ మీద బండి వెళ్తున్నారా? ఎత్తంటే భయం అంటావు, లోతంటే భయం అంటావు, మొక్కంటే భయం అంటావు, తొక్కంటే భయం అంటావు, చివరికి గాలు కూడా భయం అంటావు. ఏందిరా ఊరే, నీతో ఉంటే నాకు కూడా భయం వచ్చేలాగుందిరా ఊరే. నాకు ఇడీలో ఉద్దయం వద్దురా, నీకు భయం కొట్టు సన్నాసే. ఊరే జాగ్రత్త రా, చెట్టు రా, కింద రాళ్ళరా, ఒరే జాగ్రత్త వహించు. ఒరే బన్నీ, ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నా? నువ్వు కూర్చోరా, చెప్తాను. రే, ఈసారి శివరాత్రికి మనోళ్ళంతా చాలా బాగా ప్లాన్ చేస్తారు, నువ్వు ఖచ్చితంగా రావాలరా. శివరాత్రికా? అమ్మో,
రే నేను శివరాత్రికి అయితే రానరా, శివోదయానికి అయితే వస్తానరా. అదేంట్రా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? లేదురా, మా నాన్నంటే భయం రా బాబు. నాన్నంటే భయమా? రే నేను శివోదయానికి అయితేనే వస్తాను. ఈ శివోదయం ఏంట్రా? అంటే శివరాత్రి అనుకో, రాత్రిపూట జాగరణ చేస్తారు. అదే శివోదయం అనుకో, ఉదయం పూట జాగరణ చేస్తారు. రే శివరాత్రి రోజు జాగరం చేస్తారు, సూపర్ గా ఉంటుంది. జాగారు రే, నీతో ఒక్కరోజు రాత్రి జాగారం చేసాను అనుకో, మా నాన్నతో వారం రోజులు జాగారం చేయించాడు. అవసరమారా? నేను రానురా రే. రే నీకు అర్థం కావట్లేదురా, శివరాత్రి రోజు రికార్డింగ్ డాన్సులు అమ్మాయిలు సూపర్గా ఉంటుందిరా. రికార్డింగ్ డాన్స్? రే నువ్వు అది ఎవరో రికార్డింగ్ డాన్స్ చేస్తే చూడడానికి వెళ్దాం అంటున్నావు, అదే నేను రికార్డింగ్ డాన్స్ చేస్తే ఎవరు చూడడానికి వస్తాడరా? నీ రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? రికార్డింగ్ డాన్స్ ఏంటా? నేను అక్కడ రికార్డింగ్ డాన్స్ చూడడం మా నాన్న చూసాడు అనుకో, నా చేత సంవత్సరాలు సంవత్సరాలు రికార్డింగ్ డాన్స్ లేనితూనే ఉంటాడు. ముద్రా బాబా బాధ నేను భరించలేను, నేను రాను రే. రే నువ్వు ఇంత ఎత్తుకెదిగావు, ఇంకా నాన్నకు భయపడతావేంట్రా? మా నాన్న అంత ఎత్తెదిగాడు, అందుకే భయపడుతున్నాను. రే నువ్వు ప్రతిసారి ఏదో ఒక కథ చెప్పేసి తప్పించుకుంటున్నావు, ఈసారి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. రాను రే. రే నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు రావాల్సిందే. రాన్రా బాబు, వదిలేరు. నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, అంతే అంతా చెప్తున్నాను కదా, ఎందుకు తప్పుతున్నావు? రాన్రా, మా నాన్న మంచిది కాదు. నేను రానరా, నన్ను వదిలేనరా. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. బానే ఉన్నావా? మరి ఫేస్ ఏంటి డల్గా ఉంది బావా? ఈ రోజు ఏంట్రా కొంచెం త్వరగా చీకటి పడిపోయేలా ఉంది. త్వరగా చీకట? బానే ఉంది. అదేం లేదు. లేదు లేదు, ఇవాళ కొంచెం త్వరగా చీకటి పడిపోయేలా ఉంది బావా. లేదురా, అదేం లేదు. రే కంగ్రాట్స్ రా. దేనికిరా? మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చింది కదా. ఆల్ ది బెస్ట్. మరి జాబ్ వచ్చింది కానీ నేనే వెళ్తలేదు బావా. వెళ్ళట్లేదా? ఎందుకురా? వెళ్ళట్లేదు అన్నాను కదరా. ఒరే శాలరీ కూడా మంచిగా ఇస్తున్నారు కదా. మంచిగా ఇస్తున్నారు కాబట్టి వెళ్తలేదు. నువ్వు ఆ జాబ్ కోసం ఎన్నో ఇంటర్వ్యూలు పాస్ అయ్యావు కదరా, రాత్రి పగలు పడకూడదు కూడా. రాశాను, ఎగ్జామ్స్ రాశాను, చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, అన్ని ఇచ్చిన తర్వాత తెలిసింది ఆ జాబ్ నాకు నైట్ వచ్చిందని. ఒరే మరి నైట్ షిఫ్ట్ ఉంటే నైట్ పూట వెళ్తారా, పగటిపూట వెళ్తావేంటి? అందుకే రా, వెళ్ళట్లేదు. ఒరే నిజం చెప్పు, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు జాబ్ కి? ఒరే నేను ఆ జాబ్ కి వెళ్ళి నాకు సాలరీ ఇవ్వరా? సాలరీ ఎందుకు ఇవ్వరా? ఎందుకంటావేంట్రా? ఇప్పుడు నా జాబ్ కి వెళ్తాను, నేను నలుపు చీకటి నలుపు, నేను ఆఫీస్కి వెళ్ళా వెళ్ళలేదు అనుకుని ఆ 25 రోజులు సెలవు పెట్టేసాడని నాకు జీతం కూడా మానేస్తాను. అరే నువ్వు ఇంకా నిజం చెప్పట్లేదు, ముక్కు పగిలిపోద్ది. అదే రా బావ నిజం, అదే. రే ముక్కు పగిలిపోద్ది, చెప్పు నిజం చెప్పు. ఒరే నువ్వు సినిమాలు ఎప్పుడు చూడలేదేంట్రా? ఎందుకు చూడలేదు? దెయ్యాలు ఎప్పుడు ఏం చేస్తాయి, ఒంటరిగా ఎవడైతే ఉంటాడో వాడి దగ్గరికి వెళ్ళి భయపెడతాయి, ఆఫీసులో నేను ఒక్కనే ఉంటాను. ఒరే లైట్లు ఉంటాయి కదరా? లైట్లు ఉంటాయి కానీ దెయ్యాలు వచ్చిన తర్వాత ఏమవుతాయి, తుప్పుకు 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 అని లైట్లు మొత్తం పేల్చేస్తాయి, అందుకే నాకు భయం దెయ్యాలంటే. సరే రా, ఇప్పుడు నా జాబ్ నాకనే ఇప్పించురా. నువ్వు మర్చిపోయావా, మీ అమ్మకు నువ్వు అక్కడ కొడుకు, ఆ దెయ్యాలు నేను చేసేస్తే అసలు నేను ఉప్పిను. ఒరే జనరేటర్లో నీళ్ళే చేస్తాయి దెయ్యాలు, మొత్తం అందరినీ చంపేస్తాయి, కంప్యూటర్లు షార్ట్ సర్క్యూట్ చేసేస్తాయి మంటలో బాబోయ్. ఒరే ఇప్పుడు దెయ్యాలు భయపడి జాబ్ వదిలేస్తున్నావు, మరి పెళ్ళైందట ఫస్ట్ నైట్కి చీకటిగా ఉందని పెళ్ళని వదిలేస్తావా? నేనెందుకు వదిలేస్తాను, దానికి అది పగలు పెట్టుకుంటాను, అప్పుడు పగలే పెట్టుకుంటాను. పగలు బావా ఇంటికెళ్ళిపో బావా. ఇంటికా? ఇందాక నుంచి ఆ చెట్టు గాలికి అలాగే గట్టి గట్టిగా ఊగిపోతుంది. ఊగిపోతుంది బావా. బాయా బాయ్. రాగరా, టైం ఇంకా సాయంత్రం కూడా అవ్వలేదు, ఏ చీకటి అంటాడు ఇదంటే చెట్టు ఊగుతుందా? ఒరే వివేకు, ఈ ఫిబ్రవరి 14 మీరు ఎవరికి ఏమిస్తున్నారా? హ్యాండ్ ఇస్తున్నానరా. అలా హ్యాండ్ ఇచ్చే బదులే పువ్వు లెటర్ ఇస్తే నీకు ఓకే చెప్తుంది కదరా. నాకు భయం. ఎన్ని రోజులని ఇలా భయం భయం తిరుగుతావురా, ఒకసారి అమ్మాయి ప్రపోజ్ చేయరా? నీకేం తెలుసురా, లవ్ చేస్తుంటే తెలుసు బాధ ఏంటో. ముందు ప్రపోజ్ చేసే కదరా, ఆ అమ్మాయి ఏం చెప్తుందో తెలిసేది. అరే నేను ఇప్పుడు అమ్మకి చెప్పాలంటే నేను వెళ్ళి ఇప్పుడు అమ్మాయి ముందు ఉండాలి కదరా. జోకేశావా, చేయవాయ్
అమ్మాయి ప్రపోజ్చే. ఏయ్ నీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలియదురా, వాళ్ళది పెద్ద రాడ్ ఫ్యామిలీ. రాడ్ ఫ్యామిలీయా? అందులో దీన్ని పొట్ట పని చేస్తావు, వాళ్ళ ఫ్యామిలీకి ఎదురెళ్ళావా నువ్వు? అయినా మాత్రం దానికి ఎందుకురా నీకు లవ్వు? చెయ్యి, చేస్తావా చేయవా నువ్వు ఫోను? నేను ఫోన్ చేయను. నా ఫోన్ ఇక్కడ ఉంది, నువ్వు అసలు తీసి ఫోన్ చేద్దే. అమ్మో పద్మ అని ఉంటుందా, అసలు ఆ కాంటాక్ట్ నువ్వు గెలకద్దే. అమ్మో నాకు భయపడుతున్నా, నేను మాట్లాడాను. మాట్లాడరా. హలో, ఎవరు? హలో ఫో, చూసా హలో ఎవరంట? ఇప్పుడే హలో ఎవరంటే రేపు పొద్దున్న దేకన్ కూడా దేకదరా. ఒరే ఫోన్ చేస్తే ఆవిడేంట్రా, ఎవరైనా హలో అని అంటారా? ఆ మాత్రం దానికి ఫోన్ పెట్టేయాలా? చెయ్యిరా ప్రపోజ్, చెయ్యిరా. మాట్లాడు మాట్లాడు మాట్లాడు, ఫోన్ మాట్లాడు. రింగ్ అవుతుందిరా, ఫోన్ చేస్తే రింగ్ ఒక రింగ రింగా పాట అవుతుందా? మాట్లాడు. హలో, హలో, ఆ రింగ 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 రే. ఈ పాట మీ కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకోవాలంటే 54321 కి ఎస్ఎంఎస్ చేయండి. ఛార్జీలు వర్తిస్తాయి, నెలకు 30 రూపాయలు. ఓకే బాయ్. ఆ తర్వాత ఇలా కొట్టండి, బాయ్. నీ అబ్బా ప్రపోజ్ చేస్తే కదరా తెలిసేది, నువ్వు ఇలా చేస్తా అమ్మ దేకన కూడా దేక తెలుసా? కాలు ఉండగా ఎలా దేకిద్దమ్మా నా లవరు? గొర్రెపోతు మొక్కవాడ, ఎందుకురా ఆ మాత్రం దానికి ప్రేమించడం? ఈసారి మాట్లాడతాను రా. వదిలే, ఈసారి మాట్లాడతా. ఒరే బ్లాక్కి మాట్లాడతారా? లిఫ్ట్ లో ఎవరన్నా వస్తే బాగుంటుంది. ఎవరు వస్తారు? ఓ స్టాప్ 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 అమ్మా, ఇంకా ఎవరు రాలేదే దేవుడా. ఓ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ సార్. నేనా? రండి సార్, రండి రండి. ఏంట్రా? రండి సార్. అయ్యి బాబే, కనపడుతున్నానండి. మిమ్మల్ని సార్, రండి రండి. వస్తాను వస్తాను సార్. సార్ త్వరగా త్వరగా రండి 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 సార్. వస్తాను వస్తాను. రండి సార్, లిఫ్ట్ లో పోదాం. లిఫ్ట్ లోనా? ఇదేంటి తేడా ఉన్నాడు? పర్లేదురా, నాది ఫస్ట్ ఫ్లోరే, నేను మెట్లకి వెళ్ళిపోతాను. మెట్లకి వెళ్దాం ఎందుకు సార్? లిఫ్ట్ ఉంది కదా, లిఫ్ట్ వెళ్దాం రండి. లిఫ్ట్ ఉన్నా? లేదురా, నాకు ఈ మధ్య కొద్దిగా ఒలి చేసింది, పొట్ట కూడా ముందుకొచ్చింది. కొద్దిగా మెట్లకి వెళ్ళానుకో పొట్ట తగ్గిపోద్ది. ఏం సార్ పొట్ట వచ్చిందని భయపడుతున్నారా? చూడండి నాకు కూడా పొట్ట ఎంత లాగుందో. లిఫ్ట్ లో వెళ్దాం రండి సార్. బాబాయ్ వీడు వదిలేడు, వీడిని తేడా ఉన్నాడు. అరే అయినా నువ్వు అక్కడ వెళ్ళిపోవచ్చు లిఫ్ట్ లోని. అంటే లిఫ్ట్ లో నేను ఒక్కనే పోతే నాకు బోర్ కొడుతుంది సార్. బోర్ కొడుతుందా? అయ్యి బాబాయ్ ఏం తలగున్నాడు, జాతిగా డీల్ చేయలేతే. అరే నువ్వు బ్యాగ్ తేడా కొడుతున్నావురా, ఇప్పుడు నిజం చెప్పు ఏంటి? అంటే లిఫ్ట్ లో నేను ఒంటరిగా వెళ్ళాలంటే నాకు భయం సార్. ఒంటరిగా పోతే భయమా? ఒరే రేపు పెళ్ళి నువ్వు ఒకటే చేసుకుంటావా లేక భయం అని చెప్పేసి ఇద్దరు కలిసి చేసుకుంటారా? ఒక్కనే చేసుకుంటా సార్. నీ అయ్యా, ఏరా నువ్వు పెళ్లి మాత్రం ఒక్కడవే చేసుకుంటావు కానీ మిత పళ్ళు మాత్రం మమ్మల్ని అందరినీ వాడేస్తావా? అయ్య బాబే ఒక్కడైతే బోర్ కొడుతుంట బాబే, బతికిపోయినా. ఓం నమస్వయ. ఓం నమస్వయ. ఓం నమస్వయ. ఎరవి వేకు బాగున్నావా? ఏం బాగుంటావురా, అలాగే ఉన్నా ఏం బాగుంటావు. మరి అందుకే దేవుని మొక్కమని చెప్పేది, నేను చెప్తే నువ్వు మొక్కో, రేపు నుంచి మొక్కురా, అంతా బాగుంటుందిరా. ఆబ్రా నువ్వు నీ భక్తి పురాణం చూడలేక సత్రం. సరే ఈరోజు మా అమ్మ చికెన్ చేసింది, తిందామా? అమ్మో ఈరోజు నేను చికెన్ తిన్నాను. ఎందుకురా? ఈరోజు బుధవారం. బుధవారం? బుధవారం ఏముందిరా? అయ్యప్ప స్వామి తినకూడదు, క్షమించండి నన్ను. సరే ఈరోజు నువ్వు సాక్రిఫై చేసే, రేపు నేను తీసుకొస్తా అప్పుడు తిను. రేపా? అమ్మో థర్స్డే గురువారం. సాయిబాబా, ఓం సాయిరాం, ఓం సాయిరాం. నేను తిన్నా, నేను తిన్నా. శుక్రవారం? శుక్రవారం? అమ్మో దుర్గం తల్లి ఇదిగో చూడు అమ్మా, నేను తిన్నగో చికెన్ తిన్ను. అమ్మా అమ్మా తిన్ను, తినకూడదు తప్పు. సరే సాటర్డే. శనివారం వెంకటేశ్వర స్వామి మూడు నామాలు. అమ్మో నేను చికెన్ తిన్ను, నేను చికెన్ తిన్ను. అమ్మో నేను తినకూడదురా, క్షమించు ప్లీజ్. సాటర్డే అయితే ఏంది, సండే అందరు చికెన్ తింటారు, ఆరోస్తుందాం. సండేనా? ఇదిగో జీసస్, గాడ్ బ్లెస్ మై బాయ్. నేను తిన్ను దేవుళ్ళారా, నేను ఎప్పుడు తిన్ను, మీకు మాట ఇస్తున్నాను, నేను తిన్ను. ఒరే దీని కూడా ముందు పెడతాడారా? అరే గాడ్ బ్లెస్ మై బాయ్.
తిన్నో, ఇగో నేను ఎప్పుడు తిన్నో, నేను ఎప్పుడు చికెన్ తిన్నో మీరు ఏమనుకోకండి, నేను ఎప్పుడు తిన్నో నన్ను చల్లగా చూడండి అమ్మయ్యా. పోనీ సోమవారం సోమవారం అమ్మో ఏమనుందా మహాశివుడు, అమ్మో ఓం నమ శివాయ. చికెన్ తినకూడదు అమ్మో, ఇప్పుడు శివుడికి ఎలా ముద్దెట్టాలి? అన్నయ్య పేగా దీన్ని పెట్టు. ఇది ఎలా పెట్టు? ఓం నమ శివాయ. నేను తిన్నో, అస్సలు తిన్నో. బతుకు ఒరే, నువ్వు అన్ని వారాలు ఇలాగే ఉంటే ఏ రోజు తింటారా నువ్వు? నేను ఏ రోజైనా చికెన్ తిన్నాను అనుకో, దేవుడు నన్ను క్షమించడు. అబ్బా, నా మీద ఆ పాపం పగపట్టేస్తాడు. అయ్యో అమ్మో, నేను తినకూడదు. అవునా? ఒరే నువ్వు అన్ని దేవుల్ని సాటిస్ఫై చేస్తున్నావు కానీ ఒక్క దేవుని మర్చిపోతున్నావురా. ఒక్క దేవుడా? ఎవర్రా? ఎవరి చెప్పు. వాయుదేవుడురా. వాయుదేవుడా? ఆయన సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలరా? వాయురతం చేయాలరా. వాయువ్రతం చేస్తే కోపం రాదు కదా? ఏం రాదు. రాదు కదా, నేను చేస్తానరా. ఏం చేయాలంటే ఇలా గాలి పీల్చాలి. పీల్చి ఇలా పిలిచి ఇలా ఆపాలి. అలా పిలిస్తే కోపం రాదు కదా? రాదు. ఇదిగో చూడు, అక్కడ ఆపు. ఆపాలరా? ఆగట్లేదురా. అవ్వట్లేదా? ఒకసారి పిలిచమ్మా. చచ్చిపోరా, చచ్చిపో. ఇంకెందుకు బతికెందుకు? చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. పోయాడదా రథం అంట. ఒసే లవర్స్ అన్నాక ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ తిరగాలే, కానీ నువ్వు అలాగ భయపడిపోతావు. అప్పు ఒసే అప్పు, ఎక్కడ పోయావే? అమ్మ డాడీ. అమ్మో డాడీయా? అయ్యి బాబోయ్. ఏ నువ్వెందుకు వచ్చావు? నువ్వే కదా డాడీ అన్నావు. వచ్చింది మీ డాడీ కాదు మా డాడీ. మీ డాడీయా? మా డాడీ కాదా? ఇక్కడ మీ డాడీ లేరే. పక్కానా? నిజం పక్కా, ఎవరు లేరు. దా నిజంగా అదే లేరు కదా. రా. ఒసే వెళ్దామా? పదా. అమ్మ డాడీ. డాడీ కాదే. పక్కా కదా? నిజంగా వెళ్ళలేదు కదా. పక్కానే, ఎవరు లేరే. పక్కానా? పక్కా. ఇంకా రా, రా ఇంకా. వచ్చి తగలాడు. అమ్మ డాడీ. ఇరి ఎక్కడ అయ్యిరి? ఇక్కడ ఎవరు లేరు కదే. పక్కా కదా? పక్కాయే. నిజంగా ఎవరు లేరు కదా. వద్దే, రావద్దే. నువ్వు ఎక్కడ ఆర్డర్ ఉండిపో, ఆ డ్రైవర్ నేను ఎక్కడ పట్టుకెళ్ళిపోతున్నావు. ఒక దరిద్రం వదిలేస్తుంది. పనికి మళ్ళీ రా. సరే రా ఇంకా. పది వెళ్దా. సరే నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. వెళ్తావా? వచ్చి నువ్వు వచ్చి అరగంట అయింది కదా. ఈ అరగంటలో కూడా 6 సార్లు అమ్మో డాడీ, అమ్మో డాడీ అని భయపడద్దు. పరిగెట్టడానికి నీకు సరిపోదు కదా. అంటే మీ నాన్న దశాతంలో కమలాసనంటే 10 చోట్ల ఉండడానికి. నీ అదంతా నాకు తెలీదు, నువ్వు రమ్మన్నా నేను కలిసాను అంతే. నేను వెళ్తున్నా, నాకు టైం అవుతుంది. నీ లవర్ను నేను. నీ ముఖం చూసి 6 నెలలు అవుతుంది, ఒకసారి చూపించే. అమ్మ డాడీ, అమ్మ డాడీ, డాడీ, డాడీ. నీలాంటి లవర్ నాకు దొరకడం. నమస్కారం డాడీ. డాడీ, డాడీ, డాడీ. వెళ్ళిపో, వెళ్ళిపో, ఆటో కూర్చుని వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నువ్వు నాకు నువ్వు వద్దు. అమ్మో తమ్ముడు, మ్యాచ్ బాక్స్ ఉందా అన్నా? మ్యాచ్ బాక్స్. మ్యాచ్ బాక్సా? మ్యాచ్ బాక్స్. మ్యాచ్ బాక్స్ లేదన్నా? లేదు అన్నానా? ఎవడరా అన్నా, ఎవడరా అన్నా నీకు? నువ్వేమన్నా పెద్ద కొడుకు, నేనేమో బాబాయ్ కొడుకునా? సారీ. ఏమన్నాడు అన్నా? అన్నాడు
అన్న అన్నాడు, దాంట్లో తప్పే ఉంది. నన్ను ఎట్లా అంటాడు అన్న? అన్నాడోలో తప్పే ఉంది. ఏ వడరాడు, ముక్కలు ముక్కలు చేస్తా. ముక్కలు ముక్కలు చేసేదేంటి? వాడికేం తెలియదు అన్న. ముక్కలు ముక్కలు ఏంటి అన్న? అన్న వాడికేం తెలియదు అన్న. అన్న మావాడు పిచ్చోడు అన్న. చెప్పడానికి మన గురించి ఎవడా పిచ్చోడు? ఎవడా పిచ్చోడు? ఎవడు పిచ్చోడు? ఎవడు పిచ్చోడు? అరే నీ కళ్ళ పట్టుకుంటాడు. ఏమన్నాడు? అరే తన అన్న అంటే తప్పండి. అన్న 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 ఏమైందిరా? తీసుకో అన్న. ఏమైందిరా? అర్థమైందా? ముక్కలు ముక్కలు చేస్తా అని అన్న. అన్న మౌడు చచ్చిపోయా? అరే నువ్వు అన్న మౌడు చచ్చిపోయా? అన్న మౌడు చచ్చిపోడు అన్న. రా అన్న. అన్న రా అన్న. అన్న అన్న నువ్వు అమ్మో చచ్చిపోడు. అయ్యో బాబా, నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. అమ్మో అయ్య బాబా పడిపోతుంది. అమ్మో నాకేం తెలీదు. అమ్మయ్యా.